ఇంతకుముందే రాజకీయ వల అల్లారు చంద్రబాబు నాయుడు. తన సోదరులు సోదరిమణులు ఇద్దరిని అటువైపుకి తిప్పి జగన్కి వ్యతిరేకంగా పెట్టడం ద్వారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటం చీల్చే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. అట్లాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం భారతీయ జనతా పార్టీ జనసేనలతో పొత్తు పెట్టుకుని అక్కడ జగన్కి హోప్ లేకుండా చేసుకొచ్చారు. ఇది రెండు వైపులా దిగ్బంధిస్తే ఇప్పుడు మరొక ట్రాప్ ఏంటంటే అధికార యంత్రాంగాన్ని స్తంభింప చేయడం. వరుసబెట్టి అధినాయకత్వానికి అంటే బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి ఈసీ ద్వారా ఆపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇక్కడ చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చేయడంతో పాటుగా ఆఫీసర్ల మార్పుల మీద సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. తద్వారా జగన్కి అనుకూలమైనటువంటి వ్యవస్థ ఏది ఉండకుండా చూడటం అనేటువంటిది ఒక ఎత్తు. రెండో పాయింట్ ఏంటంటే డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావును అయితే ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఏదైతే ఫోన్ ట్యాపింగ్లు గతంలో చేసినటువంటి టెక్నికల్ చీటింగ్ అంతటికి ఆయనే కారణమని పక్కన పెట్టారు, దేశ భద్రతగా ముప్పంటూ సస్పెండ్ చేశారు. ఆ ఏబి వెంకటేశ్వరరావుని రీఇనిషియేట్ చేయించి ఎన్నికల సంఘం ద్వారా ఆయన్ని డీజీపీ క్యాడర్లో పెట్టించి తద్వారా జగన్ని అడుగడుగున అడ్డుకునేందుకోసం అని చెప్పి ఎత్తులు ప్రారంభించారు. ఇది కనుక సక్సెస్ అయితే జగన్కి అతిపెద్ద చెక్ పెట్టినట్టే. ఈ ట్రాప్ ఎలా ఉంటుంది, జగన్ ఎదుర్కోగలడా చూడాలి.